ఆదిశంకరాచార్య సినిమా ల్యాబ్లో షో వేసినప్పుడు అందరూ బాగుందని అన్నారు. మనకేంటంటే ఏ చిన్న ఏ సినిమానైనా ఫస్ట్ తక్కువ అంచనా వేస్తూ ఉంటాం, అంటే వచ్చే ట్రైలర్ని బట్టి కానీ ఇంకో రకంగా కానీ ఒక్కో దానికి ఎక్స్పెక్టేషన్స్ ముందుంటే దాని తర్వాత రీచ్ అవ్వలేవు. కానీ ఈ ఆదిశంకరాచార్య సినిమా అన్నది మాత్రం ఫస్ట్ నుంచి వాళ్ళు ఎంత ప్రేమించి తీశారో, జేకే భార్గవి గారు ఎంత రాత్రిపావులు కష్టపడి తీశారో సేమ్ అలాంటి రిజల్టే వచ్చి నిజంగా కష్టపడ్డ వాళ్ళకి మాత్రం ప్రతిఫలం దక్కుద్దని ఇవాళ ఆదిశంకరాచార్య చిత్రం నిజంగా ప్రూవ్ అయింది. అట్లాగే ఆ సినిమా ఓన్లీ బాగోవడం కంటే కూడా మన కౌన్సిల్ వాళ్ళు రికమెండ్ చేస్తూ ఆస్కార్ ఈ సినిమా ఆస్కార్ స్థాయిలో నిజంగా ఉన్నది అని ఫీల్ అయ్యి యాక్చువల్గా పంపిస్తున్నారంటే నిజంగా గర్వించదగ్గ విషయం. సో దట్టు యాక్చువల్గా ఈరోజు మేడము ఒక ఆవిడ నిజంగా ఎంత డేర్ ప్రొడ్యూసర్ అంటే సగం టికెట్ మీరు ఐడి కార్డు చూపిస్తే ఈ రోజు నుంచి సగం టికెట్కి స్టూడెంట్స్కి సగం టికెట్కి యాక్చువల్గా సినిమా చూపించమని చెప్పి చెప్పారంట. నిజంగా ఆవిడకున్న గట్స్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా అంటే ప్రేమించి సినిమా తీసే వాళ్ళందరికీ కూడా ఒక మంచి సినిమా డెఫినెట్గా మంచి సక్సెస్ ఇస్తుంది అంటానికి ఈ ఆదిశంకరాచార్య ప్రూవ్ అయింది. సాయి కుమార్ గారు చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, చూడని వాళ్ళందరూ తప్పకుండా ఈ సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజుకి 3వ వారం స్టార్ట్ అయింది శంకరాచార్య దిగ్విజయ యాత్ర. ఈరోజు 116 థియేటర్లో ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా ఆడుతుంది. దానికి కారణం మీ అందరూ ప్రేక్షకుల ఆదరణే అని ఇంకా వేరే చెప్పక్కర్లేదు. నేను ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ రేపటి నుంచి శుక్రవారం నుంచి మళ్ళీ గురువారం వరకు ఒక వారం పూర్తిగా వారికి ఆ విధంగా ఎలో చేయాలని నేను అందరు థియేటర్ యాజమాన్యానికి చెప్పాను. దీనికి అందరూ థియేటర్ వాళ్ళు అందరూ కోఆపరేట్ చేసి చక్కగా ఆ స్టూడెంట్స్ని ఆదరించి వారికి చూపించాలి. దయచేసి అందరూ చూడండి, తప్పక విజయం చేకూర్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.